కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి తహసీల్దార్ కార్యాలయం వద్ద మున్సిపల్ చైర్మన్ కుడుముల సత్యం ఆధ్వర్యంలో కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో కుడుముల సత్యం డీసీసీ డైరెక్టర్ శ్రీనివాసరెడ్డి మాట్లాడారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎల్లారెడ్డి ఎల్లుట్ల సింగిల్ విండో అధ్యక్షులు ఎగుల నరసింహులు, పటేల్ సాయిలు, మున్సిపల్ కౌన్సిలర్లు పాల్గొన్నారు. ఈరోజు ఎల్లారెడ్డి మండల కేంద్రంలో మరి రైతులందరూ కూడా పండుగ వాతావరణంలో మునిగినటువంటి సందర్భం. ఎందుకంటే గత 2 రోజుల కింద రెవెన్యూ నూతన చట్టాన్ని మన గౌరవనీయులైనటువంటి కేసీఆర్ గారు శాసనసభలో ప్రవేశపెట్టడం జరిగింది. దాన్ని 2 రోజులు క్లుప్తంగా చర్చించి మరి రైతుల న్యాయం జరుగుతుందనే ఉద్దేశంతో పూర్తిగా ప్రక్షాళన చేస్తూ నూతన రెవెన్యూ చట్టాన్ని ఆమోదించడం వల్ల రైతులందరూ కూడా ఆనంద ఉత్సవాల్లో ఉన్నారని, అదేవిధంగా ఈరోజు మన ఎమ్మెల్యే సురేంద్రన్న గారి ఆదేశానుసారము ఇల్లారెడ్డి మండల కేంద్రంలో మరి రైతు సింగిల్ విండో అధ్యక్షులైనటువంటి ఇల్లారెడ్డి ఏగుల నరసింహన్న, మరి జిల్లా డైరెక్టర్ అయినటువంటి కాసాల శ్రీనివాసరెడ్డి అన్న, అదేవిధంగా మా ఎల్లుట్ల సొసైటీ మిత్రులు అటల్ సాయిల్ గారు, మా మున్సిపల్ వైస్ చైర్మన్ దాదన్న